స్థానిక శాసనసభ్యురాలు సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. త్యాగాల కుటుంబం ఈ దేశం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం భరత మాత ముద్దు బిడ్డలు మన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చేసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు అదే విధంగా పత్రికా మీడియా సోదరులు మా సోదరిమణులు అందరూ కూడా అశేషంగా తరలి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి బారికేడ్స్ అన్ని కూడా మరి ఓపెన్ చేయాల్సిందిగా మా పోలీస్ అధికారులను తెలియజేస్తా ఉన్నాం. 4 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, మహిళలు ఇబ్బంది పడతారు, దయచేసి సహకరించాల్సిందిగా కోరుతూ ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీర వనితలు సమ్మక్క సారలమ్మ నడియాడిన గడ్డ మీదకి అదే విధంగా ఓరుగల్లు అంటేనే పోరుగల్లు పోరాటాల గడ్డ రుద్రమాదేవి పుట్టినటువంటి గడ్డ వరంగల్ అదే విధంగా చాకలి ఐలమ్మ లాంటి పోరాట వనితలు పుట్టినటువంటి గడ్డ మీదకి విచ్చేసి శివుడి ఆజ్ఞతో మరి చారిత్రాత్మకమైనటువంటి రామప్ప టెంపుల్లో పూజలు నిర్వహించుకొని మొదటి అడుగు ములుగు నుంచి విజయభేరి ప్రారంభిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మాణిక్రావు ఠాకరే గారు అదే విధంగా ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ అంటేనే మరి సంక్షేమ రాజ్యం పార్టీ, కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా నాయకత్వాన్ని మహిళలను ప్రోత్సహించే పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ నాయకత్వంలో ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా స్వయం ఉపాధి సంఘాల ద్వారా ఆర్థిక సామాజిక రాజకీయ రంగంలోకి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీ కుటుంబం అంటేనే మాట ఏదైతే ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉండేటువంటి కుటుంబం. అందుకని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజల కోసం ఏం చేస్తామో ఏం త్యాగాలు చేస్తామో చెప్పారు. కానీ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీలు అమ్మ సోనియం ఇచ్చిన తర్వాత వేలం పాట లెక్క మనము 15,000 రైతు అంటే వాళ్ళు 16,000, మనం 2,500 అంటే వాళ్ళు 3,000 ఈ రకంగా వేలం పాట లెక్క పాడిన తప్ప 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదల్ని మరింత పేదలుగా చేసినటువంటి ఘనత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానిదే. అందుకనే మా అక్కలు మా చెల్లెలు మా పెద్దలు కూడా అందరూ ఆలోచించండి, ఈరోజు కాంగ్రెస్ ద్వారానే మహిళలకు సాధికారత రాజకీయ అధికారం ఆర్థిక బలోపేతం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలుగా పౌరుషత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రశ్నించే గొంతులుగా పనిచేస్తుంటే మరి ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండొద్దు అంటారు, ప్రజల కోసం పనిచేస్తే పని చేయకూడదు అంటారు, కేవలం దొరల గడీల కానే కాపలా ఉండాలి తప్ప ప్రజలతో ఉండొద్దు అనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా అనేక రకాలుగా ఈ మధ్య కాలంలో మీడియాల పేరుతోటి సోషల్ మీడియాల పేరుతోటి యూట్యూబ్లు పెట్టుకొని మరి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. నేనెప్పుడు కూడా నియోజకవర్గం అంటే నా ఇల్లు, కాన్స్టిట్యూన్సీ పీపుల్ అంటే నా ఫ్యామిలీ, ఇదే నా యొక్క సర్వంగా పనిచేస్తా ఉన్నాను. అందుకే ప్రజలారా ఆలోచించండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు భూములు వస్తాయి, అసైడ్ భూములకు స్వాస్థ్య పరిష్కారం దొరుకుతుంది, పోడు భూములకు పట్టాలు వస్తాయి, అదే విధంగా 6 గ్యారంటీలు ఉన్నాయి అవి కూడా మన వాళ్ళు చెప్తారు. అందరూ కూడా అశేషంగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడతా, ప్రజా సమస్యల మీద పోరాడతా, ప్రజల మధ్యనే ఉంటా, కానీ మీరు కాపాడుకొని ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపుతారా లేదా ఈ రోజు దుర్మార్గపు కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రలను ఎదిరించి ఓడించి కుట్రలను
మరి ప్రశ్నించే గొంతులను ప్రజల మనసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా